11 నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఆ కేటుగాడు స్కెచ్ గీశాడంటే ఎవరైనా వలలో పడాల్సిందే. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తూ నకిలీ పత్రాలు సృష్టించి నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. గతంలో ఇలా పలుమార్లు నేరాలు చేసి పోలీసులకు చిక్కినా అతగాడి వక్రబుద్ధి మాత్రం మారలేదు. దీంతో గట్టి నిఘాతో నిందితుణ్ణి మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన సంద్రేష్ అనే వ్యక్తి నిరుద్యోగులను టార్గెట్ చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అయితే పలు సంస్థల పేరుతో నకిలీ స్టాంపులను తయారు చేసి నిరుద్యోగుల్ని మోసం చేసేవాడు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. ఇలా సుమారుగా 25 లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుణ్ణి అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నకిలీ స్టాంపులు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిరుద్యోగులు ఇలాంటి కేటుగాళ్ల వల్లో పడద్దని, ఉపాధి దొరికే మార్గాలను అన్వేషిస్తే ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐడి కార్డు క్రియేట్ చేసేస్తున్నాను. విపత్తి సందర్శం. ఈయన ఏంటంటే అమాయకులైన అన్ఎంప్లాయ్స్ యూత్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి జాబ్ చేయిస్తామని చీటింగ్ చేయడం ఈయన ప్రొఫెషన్. ప్రీవియస్గా ఈయన గత నెల సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యాడు. 2 టౌన్ ఒక కేసు, ఎంవీపీ ఒక కేసులు. ఆ 2 కేసుల్లో ఈయన ఏంటంటే అందరికీ జనాలకి నేవల్ కమాండర్ అని చెప్తుంటాడు. చెప్పి ఇటువంటి ఐడి కార్డు, ఫేక్ ఐడి కార్డు రాలో నేను ఆఫీసర్ని అని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఉద్యోగాలు, నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను మీకు ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి జనాలను మోసం చేసి డబ్బులు తీసుకుంటుంటాడు. ఇంతకుముందు నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ పోస్ట్ వేయిస్తామని డబ్బులు తీసుకుంటే 2 టౌన్లోని అండ్ ఎంవీపీ కాలనీలో అరెస్ట్ చేసాం. సెప్టెంబర్లో అరెస్ట్ చేసాము, అక్టోబర్లో బెయిల్ మీద తెలియజేయాడు. తర్వాత రెసిడెన్స్ మార్చి ఎంవీపీ కాలనీలోకి వచ్చి ఇక్కడ కొంతమంది వ్యక్తుల్ని మోసం చేయడం మొదలుపెట్టాడు. అలాగా 3 వ్యక్తుల దగ్గర మనిషి దగ్గర 150,000 రూపాయల లెక్కన తీసుకొని ఫేక్ హెచ్పిసిఎల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు వాళ్ళకి తయారు చేసి. అలాగే యుఎస్ కౌన్సులేట్ జనరల్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి. అది కాక జలారిపేటలో ఒక 20 మంది దగ్గర 25,000 రూపాయలు తీసుకున్నాడు. వాళ్ళందరికీ నేవల్ డాక్ యార్డ్లో జాబ్ చేయిస్తామని లేబర్. సో అన్ని స్టాంప్స్ ఈయన సొంతంగా తయారు చేయించాడు. ఈ ప్రింట్అవుట్లన్నీ, ఇంకొక సిస్టమ్ ఉంది ఈయన దగ్గర, ఆ సిస్టమ్ ద్వారా ప్రింట్అవుట్లు తీయడం, ఈ స్టాంప్స్ వేయడం, వేసి వాళ్ళందరికీ ఈయనే స్వయంగా మన రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎంఎస్లో వాళ్ళకి వెళ్ళి పోస్ట్ చేస్తాడు. అపాయింట్మెంట్ లెటర్స్ని త్రూ పోస్ట్ వాళ్ళకి వెళ్ళక పంపిస్తున్నాడు. అవి చూపించి డబ్బులు కలెక్ట్ చేస్తాడు. అలాగా ఇప్పుడు 25 మంది దగ్గర 23 మెంబర్స్ చీట్ చేసి 6 లక్షలు తీసుకున్నాడు. నిన్న ఇన్ఫర్మేషన్ మీద వస్తే మేము కేసు కట్టి అరెస్ట్ చేసాం. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. కొద్దిగా జనాలు అన్ఎంప్లాయ్స్ యూత్ కూడా ఇలాంటి వాళ్ళు నమ్మి మోసపోవద్దు. ఉద్యోగాలు అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి, ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది తప్ప డబ్బులు కడితే ఏ ఉద్యోగాలు రావు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పాము, బట్ స్టిల్ పబ్లిక్ డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయనే నోషన్లో డబ్బులు ఇలాంటి వాళ్ళు మోసాలకి మోసపోతున్నారు. ఆ విధంగా మోసపోవద్దని మీ తరఫున మా విజ్ఞప్తి. మ్యారేజ్ ఈయన యాక్చువల్లీ బీటెక్స్ డిస్కంటిన్యూ అనిత్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ డిస్కంటిన్యూ చేశాడు. అంటే సబ్జెక్ట్స్ ఉండిపోయాయి. అనిత్స్లో ఒక అమ్మాయిని బీఫార్మసీ చేస్తున్న అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. పేరెంట్స్ నుంచి బోత్ పేరెంట్స్ ఆ మ్యారేజ్ ఇష్టం లేదు కాబట్టి ఆయన సపోర్ట్ చేయలేదు. ఫాదరు సీనియర్ ఆఫీసరే, గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ ఆయన పేరు ఆయనకి కూడా ఇది ఇష్టం లేక వీళ్ళని, ఈ అబ్బాయిని ఇంట్లో తగిలేశాడు. సో ఈయన ఇప్పుడు సపరేట్గా ఇండిపెండెంట్గా ఉంటున్నాడు. ఎందుకంటే ఆపరేషన్ ఏం లేదండి, ఆయన ఇల్లు అతికి తీసుకుంటాడు. వాళ్ళందరికీ ఈ ఐడి కార్డులు చూపెడతాడు ఆయన, నేవల్ కమాండర్ అన్న ఒకటి, లేదా ఆ రాలో ఏది ఐడి కార్డు రాలో పనిచేస్తున్నానని చెప్పి ఇలాంటి ఐడి కార్డులు చెప్పి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని నేను నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీకు ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి వాళ్ళని లోబర్చుకొని డబ్బులు తింటుంటాడు. అది ఆయన చెప్పేవారు. ఇది ఈరోజు వార్త. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11.